హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మి బ్లాక్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని మనసారి కోరుకుంటూ మీ లక్ష్మి నవగ్రహాల దోష నివారణకు నవనరసింహ ఆలయాల గురించి తెలుసుకున్నాం కదండి ముందు వీడియోలో ఇవాళ నవనరసింహ స్వామి ఆలయం ఎక్కడుంది ఏ ఆలయాన్ని దర్శిస్తే ఏ గ్రహ అనుకూలత మనకు కలుగుతుందని వివరంగా తెలుసుకుందాం మన దేవుళ్ళ ఆలయాలు సంస్కృతులు చాలా విశిష్టమైనవండి అంతటి విశేషమైన దేవుళ్లకు వారి ఆలయ స్థల పురాణ సందర్శనకు కూడా గొప్ప విశేషం అనేది ఉంటుందన్నమాట అలాంటి ఆలయంలో అహోబిలం ఒకటండి ఈ అహోబిలంలో నవనరసింహస్వామి వారిని దర్శిస్తే నవగ్రహాల ద్వారా ఘోర బాధలు పడుతున్న వారికి గ్రహ దోషములు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారని అంటుంటారు ఇక ఈ అహోబిల క్షేత్రం కర్నూలు జిల్లా ఆలగడ్డ నుండి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉందండి ఇక్కడ ఎగువ అహోబిలం అని దిగువ అహోబిలం అని ఈ ఎగువ దిగువ బిలంలోనే నవనరసింహ స్వామి వారు ఉంటారనమాట ఎగువ ఉండే స్వామినే అహోబిల నరసింహస్వామి అంటారండి ఈ వీడియో పూర్తిగా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి వివరణ తెలుస్తుంది అనమాట ఈ తొమ్మిది ఆలయాల్లో ఒకటైన ఆలయం జ్వాలా నరసింహ క్షేత్రం అండి నరసింహ క్షేత్రాల్లో ఒకటైన యాదగిరిగుట్ట హైదరాబాద్ నుండి అరవై ఐదు కిలోమీటర్ దూరంలో ఉందన్నమాట ఇక్కడ కొండపైన వెలిసిన నరసింహ స్వామికి ఘనమైన చరిత్ర అనేది ఉందండి ఇక పూర్వం యాదవ మహర్షి ఈ కొండపైన తపస్సు చేశారట అప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవగా తనకు నరసింహమూర్తిని మూడు అంశాలతో దర్శనం అనుగ్రహించమని కోరారట అప్పుడు స్వామి గండబేరుండ నరసింహుడు జ్వాలా నరసింహుడు యోగానంద నరసింహుడు అనే రూపాలలో కనిపించారటండి ఎప్పటికీ స్వామి తన కళ్ళ ముందే ఉండవలసిందిగా యాదవ్ మహర్షి కోరడం వలన స్వామి అలాగే కొండపైన వెలిసారట అండి స్వామి వెలిసిన స్థలం కొండపైన గుహలో ఉందనమాట వైకుంఠ వాసుని అసురుడు అంటే హిరణ్య కసిపుడు నిందించినా కాని శ్రీమన్నారాయణుడు అస్సలు తొనకలేదండి కాని తన భక్తుడైన ప్రహ్లాదు హింసించడం సహించలేకపోయారనమాట అందుకే హరి నరసింహుడిగా ఆవిర్భవించారు ప్రహ్లాదుని కొరకు స్తంభం నుంచి వెలిసి ప్రహ్లాదుని మాట సత్యం చేసి అతి భయంకర రూపంతో హిరణ్య కసుపుని వక్షాన్ని చీల్చి సంహరణం చేసినందుకు ఈ స్వామిని జ్వాలా నరసింహుడిగా పిలుస్తారండి ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి కుజగ్రహ దోషాలున్నా కానిండి తొలగిపోతాయట ఇక అహోబిల నరసింహస్వామి క్షేత్రం నారాయణుడు ఉగ్ర నరసింహ అవతారం దాల్చి హిరణ్య చీల్చి చెండారిన క్షేత్రం ఇదేనని పురాణం చెబుతుందండి హిరణ్య కసుపుని చీల్చి చెండాడిన నరసింహస్వామి ఉగ్ర రూపాన్ని చూసి దేవతలు అహోబలం అహోబలం అనే ఆశ్చర్యంతో పొగిడారట అందుకే ఈ క్షేత్రానికి అహోబిల నరసింహస్వామి దేవాలయంగా పేరు వచ్చిందండి ముక్కోటి దేవతలు స్తోత్రం చేసిన కోపం తగ్గని నరసింహస్వామి ప్రహ్లాదుడు తపస్సు చేయగా స్వయంభుగా తనకు తానే సాలగ్రామముగా ఎవరు ప్రతిష్ట చేయని మూర్తిగా ఈ బిలమునందే వెలిశారు కాబట్టి ప్రహ్లాదుడు ప్రార్థించగా గరుడాద్రి పర్వతం కింద భవనాశిని తీరము నందు గుహలోపల స్వయంగా వెలసిన ప్రహ్లాదునికి దర్శనమిచ్చినదే ఈ అహోబిలమండి ఈ అహోబిలానికి దేవతలు స్థుతించినందువలన అహోబలమని బిలం నందు స్వయంగా వెలసినందుకు అహోబిలమని రెండు విధాలుగా పిలుస్తారనమాట ఈ నరసింహస్వామిని పూజించిన వారికి ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి గురుగ్రహ దోషాలు అనేవి పూర్తిగా తొలగిపోతాయంటండి ఇక మాలోల నరసింహస్వామి క్షేత్రం అండి వేదాద్రి పర్వతం మీద లక్ష్మీ నరసింహ స్వామిగా ఇక్కడ వెలిసారనమాట ఎగువ అహోబిలానికి ఒక కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం అనేది ఉందండి స్వామివారు ప్రసన్న కృతిలో దర్శనమిస్తారు వేదాద్రి శిఖరాన చదునైన ప్రదేశంలో ఈ గుడి నిర్మించబడినదండి ఇక్కడ శిల్పము వామపాదాన్ని మడుచుకొని దక్షిణ పాదాన్ని వంచి కిందకు వదిలి సుఖాసినుడై ఉంటాడనమాట స్వామివారి ఎడమ తొడపై లక్ష్మీదేవి స్వామివారి వామహస్తము లక్ష్మీదేవిని అలింగనం చేసుకున్నట్లుగా ఉంటుందండి ఇక స్వామి శంకుచక్ర వరద హస్తాలతో ఉంటుందన్నమాట ఇక భూతలం నుండి ఆవిర్భవించిన తామరపై లక్ష్మీదేవి పాదాలు ప్రకాశిస్తూ ఉంటాయండి ఈ నరసింహస్వామిని పూజించిన వారికి అలాగే ఈ క్షేత్రాన్ని దర్శించిన వారికి శుక్రగ్రహ దోషాల నుండి విముక్తి కలుగుతుందండి ఇక వరాహ నరసింహస్వామి భూదేవిని సోమకాసురుడు అపహరించుకొని పోగా వరాహ నరసింహుడుగా శ్రీమన్నారాయణుడు అవతరించి భూలోకం కిందకు వెళ్లి సోమకాసుని సంహరించి భూదేవి సహితంగా పైకి తెచ్చినందుకు ఈ క్షేత్రానికి వరాహ నరసింహ క్షేత్రం అని పేరు వచ్చిందండి భూదేవిని ఉద్ధరించిన వరాహస్వామి ఈ నరసింహ మూర్తిని దర్శించిన రాహుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయనమాట ఇక కారంజ నరసింహస్వామి కారంజ వృక్ష స్వరూపమైన శ్రీ కారంజ నరసింహమూర్తికి కారంజ వృక్షము కింద పద్మాసనంతో వెంచేసియున్న స్వామికి కరంజ నరసింహ అని పేరండి పడగలు విప్పి నిలిచిన ఆదిశేషుని క్రింద ధ్యానముగ్ధుడైన మూర్తి గోబిలుడని మహర్షి తపస్సు చేసినందుకు ఆయనకు ప్రత్యక్షమైనారని మరియు శ్రీ ఆంజనేయ స్వామి ఇక్కడ తపస్సు చేయగా నరసింహస్వామి దర్శనమివ్వగా అందుకు ఆంజనేయుడు నాకు శ్రీరామచంద్రమూర్తి తప్ప ఎవరూ తెలీదు అనేసరికి నరసింహుడు నేనే శ్రీరామున్నని నరసింహస్వామిగా సాంగ హస్తములతో దర్శనం ఇవ్వగా ఈ స్వామికి కారంజ స్వామి అని పేరు వచ్చిందంటండి ఇక ఈ స్వామికి త్రినేత్రములు ఉంటాయనమాట ఈ నరసింహ స్వామిని గనక దర్శించిన పూజించిన వారికి చంద్రగ్రహణ అనుగ్రహం అనేది లభిస్తుందండి అలాగే ఎటువంటి చంద్రగ్రహ దోషాలున్నా తొలగిపోతాయనమాట ఇక భార్గవ నరసింహ స్వామి పరశురాముడు అక్షయ తీర్థ తీరమందు తపస్సు చేస్తుంటే శ్రీ నరసింహ స్వామి హిరణ్య కసుపుని సంహారణం చేసే స్వరూపంగా దర్శనమిచ్చారట కాబట్టి ఈ క్షేత్రానికి భార్గవ నరసింహ క్షేత్రం అని పేరు వచ్చిందండి ఈ స్వామిని భార్గోట అని ప్రాంతీయ వాసులు కూడా పిలుస్తుంటారట ఇక పరశురాముని పూజలు అందుకున్న దివ్యధామము ఈ ఆలయం దిగువ అహోబిలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశలో ఉన్నదండి ఇక ఈ నరసింహమూర్తిని గనక మనం పూజించినా దర్శించినా కానివ్వండి సూర్యగ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి అనమాట అలాగే సూర్యానుగ్రహం అనేది పరిపూర్ణంగా కలుగుతుంది అనమాట ఇక యోగానంద నరసింహస్వామి యోగానందము ఆనందము ప్రసాదించేవాడు కాబట్టి స్వామి వారికి యోగానంద నరసింహస్వామి అని పిలుస్తామండి ఇక యోగ పట్టంతో విలసిల్లివాడనమాట ప్రహ్లాదుని యోగ నరసింహుని అనుగ్రహంతో బ్రహ్మ నరసింహుని గురించి తపస్సు చేసి మనహ స్థిరత్వమును కూడా పొందాడటండి ఈ ప్రదేశము యోగులకు దేవతలకు మంచి నిలయంగా మారిందట ఈ నరసింహ స్వామిని గనక పూజించిన వారికి అలాగే దర్శించిన వారికి శనిగ్రహ అనుకూలత అనేది కలిగి శనిగ్రహ ప్రభావము తగ్గి ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా చేసే పనులు సవ్యంగా జరుగుతాయి అలాగే శనిగ్రహ దోషాలు కూడా తగ్గిపోతాయట అండి ఇక ఛత్రవట నరసింహస్వామి పద్మాసనంతో అభయహస్తాలతో నల్లగా నిగనిగలాడుతున్న ఈ స్వామి వారు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ఇక ఆహా ఊహా అను ఇద్దరు గంధర్వులు అతి వేగంతో గానం చేసి నృత్యం చేయగా నరసింహస్వామి సంతోషించి వారికి శాప విమోచనం ఇచ్చారట అండి కింపుర నార్దుల ఈ క్షేత్రం నందు గానం చేశారట సంగీతాన్ని అనుభవించినట్లు ఉండే ఈ స్వామిని చిత్రవట స్వామి అని పిలుస్తారండి ఈ నరసింహ స్వామిని దర్శించినా కానివ్వండి అలాగే పూజించినా కానివ్వండి కేతుగ్రహ సంబంధిత దోషాలన్నీ కూడా తొలగిపోతాయనమాట ఇక తొమ్మిదవది పావన నరసింహస్వామి పరమ పావన ప్రదేశంలో ఏడు పడగల ఆదిశేషుని క్రింద తీర్చిదిద్దిన మూర్తి అండి ఈ స్వామి ఈ స్వామి వారి పేరులోనే సమస్త పాపములను సంసారంలో జరిగే సుఖదుఃఖాలను తొలగించే గలిగేవాడని అర్థమవుతుందనమాట అలాగే భరద్వాజ ఋషి ఇక్కడ తపస్సు చేస్తే స్వామివారు మహాలక్ష్మి సహితంగా వారికి దర్శనమిచ్చారంటండి కాబట్టి ఈ స్వామికి పావన నరసింహస్వామి అని పేరు వచ్చిందనమాట ఇక ఈ క్షేత్రాన్ని పాములేటి నరసింహస్వామి స్వామి అని కూడా పిలుస్తుంటారండి ఇక ఎగువ బిలానికి ఆరు కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశలో ఉంటుంది ఈ ఆలయం తెలియక చేసిన పాపకార్యములను ఈ స్వామిని దర్శించినట్లయితే పావునులు అవుతారండి ఇక ఈ క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తూ ఉంటారనమాట వారి వారి కష్టాలను చెప్పుకుంటూ తెలియక చేసిన పాపాలను క్షమించమని అడుగుతూ భగవంతుని మనసారా ప్రార్థిస్తారనమాట ఈ నరసింహస్వామిని గనక పూజించినట్లయితే బుధగ్రహ అనుకూలత అనేది కలుగుతుంది అలాగే బుధ గ్రహం వలన వచ్చే ఎటువంటి దోషాలైనా కానీ తొలగిపోతుందండి ఇలా మీకు ఉన్న గ్రహ సంబంధమైన బాధలకు ఈ నవనరసింహ స్వామి ఆలయాలను దర్శించండి ఆలయం దర్శిస్తే సమస్యలు పోతాయా అని అనకండి నమ్మకం ఉన్న చోట దైవం ప్రత్యక్షమవుతారు మన సమస్యలను తీర్చడానికి ఏదో రూపంలో దారి చూపిస్తుంటారు ఇప్పుడు మీరు విన్న ఈ స్వామి పురాణం కథలో కూడా భక్తుడికి దేవుడి మీద ఉన్న ప్రగాఢ నమ్మకమేనండి దేవుణ్ణి దర్శించేలా చేసి అభయహస్తం అందుకునే అదృష్టాన్ని కలిగించిందనమాట కాబట్టి మీరు కూడా నమ్మకం సాగనంతో దేవుడి మీద భారం వేసి మీ ప్రయత్నం మీరు చేయండి దేవుడి కటాక్షం దేవుడిస్తారు ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ పై క్లిక్ చేసి యాక్టివేషన్ లో పెట్టుకోండి మీరు ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో చేసినా ముందుగా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి అన్నమాట ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈ ఆలయాల్లో ఏ ఆలయాన్ని దర్శించారో కింద కామెంట్ లో తెలియజేయండి ఆ నవనరసింహ స్వామి అనుగ్రహం అందరికీ కలగాలని అన్ని గ్రహ దోషాలు తొలగిపోవాలని మనసారా కోరుకుంటూ మీ లక్ష్మి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు